ద్రౌపది భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. భారత్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కన్యా అధ్యక్షుడు నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. కన్యా అధ్యక్షుడితో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్లో పర్యటిస్తోంది. అధ్యక్షుడి హోదాలో విలియం సమాయ్ రుటోకు భారత్కు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భారత్ కన్యా మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. Well, as you are aware, India and Kenya are great friends. We've had diplomatic engagement at different levels from way back in 1948, even before the independence of Kenya. And I have come to India this time round at the invitation of Madam President and my good friend the Prime Minister. And my expectation is that we need to consolidate the relationship between Kenya and